ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2009 సెప్టెంబర్ 2 రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం ప్రకటించాడు. సోనియా గాంధీతో ఢీ కొట్టి, చంద్రబాబును ఢీ కొట్టి 16 జైలు జీవితం అనుభవించి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు పోగొట్టి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కూకటి వేళతో సహా పెగిలించి చంద్రబాబు నాయుడు 40 అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని 23 సీట్లకు పరిమితం చేసి 151 సీట్లతో పవన్ కళ్యాణ్ని 2 కూడా చిత్తుగా ఓడించి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ని మంగళగిరిలో మట్టి కరిపించి ఆయన అభ్యర్థుల మీద వీళ్ళని ఓడించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జైత్రయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇప్పుడేమైనా యుద్ధ పేరు మోగించి గంటలు మోగించి పిల్లి మేడలో గంటలు కట్టుకొని చచ్చి ఉంటారు. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 2009 యుద్ధ పేరు మోగించాడు, సోనియా గాంధీని మట్టి కరిపించాడు, చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేశాడు, పవన్ కళ్యాణ్ని 2 చిత్తుగా ఓడించాడు, పొప్పుగాడిని లోకేష్ గారిని మంగళగిరిలో సమాధి చేశాడు. అది పరంపర కొనసాగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు యుద్ధ పేరు మోగించడం కాదు, 2009 మోగించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్, అడుగుడి పైన బక్కీటు, తోలు బక్కీటు వీళ్ళందరూ కూడా, ఈ బోరగాళ్ళందరూ కూడా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కూడా పీకలేరు. గతంలో కూడా చెప్పాం, మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% పైన ఓటింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు. మిగిలినట్టు 50% బీజేపీకి 1%, కాంగ్రెస్కి 1%, పవన్ కళ్యాణ్కి 3%, చంద్రబాబుకి 40% ఇటు ఉంటాయి. వీళ్ళందరూ కలిసినా కూడా ఓటేమి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. చంద్రబాబు నాయుడు విచిత్రంగా మాడుతూ ఉంటాడు. 420 నా కొడుకు అనమాట చంద్రబాబు గారు అంటేనే ఆడు 420 గాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మారుస్తున్నాడంట. ఎంఆర్ఓలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంటాడు. మరి వీడి 420 గాడు 78 కుప్పంలో పోటీ చేశాడు, చంద్రగిరిలో పోటీ చేశాడు 78 కాంగ్రెస్ పార్టీ తరఫున. కుప్పం నుంచి చంద్రగిరి 110 ఈయన పోటీ చేసిన చంద్రగిరి నుంచి కుప్పం 110 కర్ణాటక బోర్డర్లో, తమిళనాడు బోర్డర్లో ఉంటుంది అది. మరి వీడు ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యలేడండి చంద్రగిరి నుంచి కుప్పం? వీడు ఆఫీసరా? వీడు అధికారా? వీడు ఎమ్మెల్యేకి వెళ్ళలేదా? అన్ని సొల్లు నా కొడుకు, సొల్లు మాటలు, సొల్లు నా కొడుకు అనమాట. నా ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు తెలియదు విచిత్రంగా. వీడే కదా అసలు ట్రాన్స్ఫర్ ఎప్పుడు 89 వెళ్ళాడు, 30 నాడు వెళ్ళాడు వీడు ట్రాన్స్ఫర్ అయ్యి చంద్రగిరి నుంచి కుప్పం. మరి వీడు కొడుకు అక్కడ మంగళగిరిలో స్కూల్లో చదువుకున్నాడా? వీడూరు మంగళగిరా? లేదా వీడు పుట్టింది వీడు పెరిగింది మంగళగిరా? మరి వీడేటో వచ్చాడు పొప్పు నా కొడుకు మంగళగిరి పోటీ చేయటానికి ట్రాన్స్ఫర్ అయ్యి రాలేదా? హైదరాబాద్లో చేయొచ్చుగా, లేకపోతే వాడి బాబు చంద్రగిరిలో చేయొచ్చుగా. మరి పవన్ కళ్యాణ్ భీమవరంలో పుట్టి గోళీలు ఆడాడా, లేదా గాజువాకుల సంక్రాకాడా? వీళ్ళు అసలు బాబు, కొడుకు, పార్ట్నరు, దత్తపుత్రుడు అందరూ కూడా వలసేళ్ళు, అక్కడెక్కడ పోటీ చేసేవాళ్ళే. వీళ్ళకంట ట్రాన్స్ఫర్లు ఉంటాయని తెలియదంట. ఓరేడు అమ్మ చంద్రబాబు నటన చూస్తే జన మామూలుగా ఇంటి వారు సిగ్గుపడతాడు. ఆయనే చెప్పాడు నా అల్లుడు పెద్ద నటుడు, దొంగ నా కొడుకు అని చెప్పి. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్లు, ఇవన్నీ పిట్ట కథలు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా నడవదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ నిన్న మొన్న యుద్ధం ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ యుద్ధం ప్రకటించి 12 అయింది. సోనియా గాంధీని మట్టి కరిపించాడు, చంద్రబాబు నాయుడిని పాపరం చేశాడు, పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యే కూడా చేయకుండా జరగకుండా చూశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ మేము ఎమ్మెల్యేలకు గెలిస్తే చాలు, ప్రతిపక్షం వస్తే చాలు అని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో యుద్ధం చేసేదేంటి?